अंदर की नमस्कार युग पुरुषुडु जन्मिंचिन रोजुदि एन्टी रामाराव गारु तेलुगु वारी आस्ति वारसत्वं ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆయన జీవితం ఈ తరాలకే కాకుండా భావి తరాలకు కూడా ఒక దిక్సూచిగా ఉంటుంది ఆయన సాధించిన విజయాలు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా సాధించలేనటువంటి అసాధ్యమైనటువంటి విషయాలు ఆయన జీవితంలో మీరు చూస్తే ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక అసాధారణమైన వ్యక్తిగా ఒక అసాధారణమైన శక్తిగా తయారయ్యాడు దానికి కారణం క్రమశిక్షణ నిరంతరం శ్రమపడడం ధైర్య సాహసాలతో ముందుకు పోవడం ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటే ఆ లక్ష్యం సాధించే వరకు ఎక్కడా రాజీ పడకుండా ముందుకు నడిచిన వ్యక్తి ఎన్టీఆర్ అందుకే అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో గాని ఇటు రాజకీయ చరిత్రలో గాని అదే మరి దేశ రాజకీయాల్లో గాని తెలుగువారి గుండెల్లో కూడా చిరస్థాయిగా ఉంటాడు అయితే ఈ సందర్భంగా నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా భావిత్రాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి ఆయన జీవితాన్ని ఒక్కసారి చదివితే ఒక వ్యక్తి ఏ విధంగా శక్తిగా తయారవుతారో ఒక చరిత్ర సృష్టించగలతారు అందరికి అవగాహన వస్తుంది ఈ రోజు మనం దేవుళ్ళని నిజ రూపంలో చూడాలి అలాంటి ఆ దేవుళ్ళని నిజ రూపంలో మనం చూసుకొని దేవుడు అంటే ఇట్టుంటాడని చెప్పి ఊహించుకునే పరిస్థితిలో ఉన్నాం అదే కాకుండా ఆయన నటించిన చిత్రాలు కూడా మీరు చూస్తే ఏ చిత్రంలో కూడా ఆయన ఎప్పుడూ కూడా జీవించారు మామూలుగా నటించాల ఆయన ఎప్పుడు కూడా జీవించాడు సాధారణ ప్రజానీకం ఫేస్ చేసి అన్ని సమస్యల్ని ఎక్కడికక్కడ సమాజ దృష్టికి తీసుకొచ్చి చైతన్యం తీసుకొచ్చిన చైతన్యమూర్తి ఎన్టీఆర్ రాజకీయాల్లో చాలామంది ఎక్కువ సమయం ఉంటాం కానీ అనతి కాలం చాలా తక్కువ సమయం ప్రజలకు ఏం కావాలనో ఆలోచించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పాలసీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన వ్యక్తి ఆ రోజు ఆయన చేసిన 2 రూపాయల కేజీ బియ్యం ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీగా మారింది ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్లాబ్ రేట్ దేశానికే రైతులకి ఒక దిక్చూచిగా రైతుల్ని విధంగా ఆదుకోవాలని ఆదుకునే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఆయన చూపించిన చొరవ ఏదైతే పేదవాళ్ళు ఉండవలసిందే పక్కా గృహాల్లో పూరి గుడిసెల్లో కాదు అని నినదించింది ఈరోజు ప్రతి ఒక్కరికి హౌస్ సెక్యూరిటీ కింద వచ్చింది ఈ విధంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు పేదవాళ్ళు చదవవలసింది ఈ యొక్క గుడిసెల్లో కాదు వాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి వాళ్ళు బాగా చదువుకోవాలి చదువుకోవాలంటే ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుడితే ఈరోజు భారతదేశం మొత్తం
రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ కాదు, ఏది కూడా ఆయన ఒక విజనరీ, దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి. ఆ విధంగా ఆలోచి ఇక్కడ కూడా మీరు చూస్తే పక్కనే కనపడుస్తుంది బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్, బుద్ధ స్టాచ్యూ మీరు చూశారు. ఆ రోజు ఆచరణ సాధ్యం కాదు, సింగిల్ స్టోన్. చాలామంది అన్నారు ఇది అసాధ్యం అన్నారు. అసాధ్యం అనుకునింది సాధ్యం చేసి తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో పెట్టారంటే అది ఆయన పనిచేసే విధానం, ఆలోచించే విధానం. ఆచరణ సాధ్యమైనటన్నీ కూడా మీరు ఒకసారి చూసి ఏదైనా సరే అనుకుంటే అది సాధించి తీరాడు. ఆ విధంగానే ముందుకు పోయారు. అందుకని ఈరోజు తెలుగువారి అందరి పండుగ. తెలుగు వారందరూ కూడా చాలా పండుగలు చేసుకుంటాం, కానీ ఈ పండుగ స్ఫూర్తినిచ్చే పండుగ, భవిష్యత్తుకు దారి చూపించే పండుగ, యువతరానికి ఒక మేధోశక్తి కాకుండా ధైర్య సాహసాలతో ముందుకు పోయే త్రోవ చూపించే పండుగ రోజు, స్ఫూర్తి రోజు. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు. ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఎన్టీఆర్ చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకుని, ఒక్కసారి నెమరు వేసుకొని, వాళ్ళ జీవితానికి వాళ్ళు కానీ ఫార్వర్డ్ ఏ విధంగా ఉండాలని ఆలోచించుకుంటే ఏదైనా సాధించగలుగుతారనేది మరొక్కసారి తెలియజేసుకుంటూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి, మదరాసి అని పిలిచే సమయంలో కాదు తెలుగు జాతి ఒకటి ఉంది, తెలుగువారికి కూడా ఆత్మగౌరవం ఉంది అని చూపించిన వ్యక్తి, నిరూపించిన వ్యక్తి, ప్రపంచానికే తెలుగువారి సత్తా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా తాలదు. అన్ని విజయాలు సాధించిన మహాయుగ పురుషుడు. ఆ యుగ పురుషుడు పుట్టిన ఈ రోజున మనం అందరం ఘనమైన నివాళులు అర్పించి, ఆ నివాళులు ఆయన కోసం కాదు, భావితరాల భవిష్యత్తు కోసం, భావితరాల స్ఫూర్తి కోసం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.